హాయ్ గైస్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ సిటీ సెంటర్ అయిన బెన్ సర్కిల్లో విజయవాడ పీపుల్ అందరికీ కనపడేలాగా ఒక బ్యానర్ పెట్టబోతున్నాం. కొద్దిగా రిస్కీ, ఎందుకంటే కరెంట్లీ ఆ ఫ్లేవర్ పైన ఒక బ్యానర్ కూడా లేదు. ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసి తెలిసే ఉంటుంది ఈ బ్యానర్ మీద తెలుగు యూట్యూబర్ కూల్ శాండీ బాయ్కి సబ్స్క్రైబ్ చేసుకోమని రాస్తున్నామని. అసలు ఎవరి కూల్ శాండీ బాయ్ అనే డౌట్ మీకు వస్తే, అతను ఒక తెలుగు యూట్యూబర్, మంచి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సింగిల్ మ్యాన్ లెక్కన కదా. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే కూల్ శాండీ బాయ్ అని సెర్చ్ చేయండి యూట్యూబ్లో, రచ్చ లేకపోతే వీడియోలు వస్తాయి. అది నువ్వు తోపన ఎక్కడా తగ్గదు. నీకు గనక ఆర్మీ కావాలంటే మన సిహెచ్పి ఆర్మీని పంపిస్తా, 90,000 మంది ఉన్నారు, డిగ్రీ డిగ్రీ వాయించా. తన వీడియోస్ నేను కూడా చూసా. మన స్వాగ్ చూడండి, ఏలియన్ లెక్క. ఎలా అయినా సిఎస్బి మీద, అంటే కూల్ శాండీ బాయ్ మీద తనకు కూడా యూజ్ అయ్యేలా ఒక వీడియో చేయాలనుకున్నా. అప్పుడే ఇన్స్టాలో ఒక వీడియో చూసా. స్క్రాల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను అన్నమాట. అదేంటంటే విజయవాడ బెన్సర్కి ఫ్లైఓవర్ మీద ఎవరో దర్శన అని రాశారు. ఆ వీడియో చూశాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఫ్లైఓవర్ మీద సబ్స్క్రైబ్ టు కూల్ శాండీ బాయ్ అని రాద్దాం అనుకున్నా. కానీ అలా రాయడం వల్ల అక్కడున్న ప్రాపర్టీ కూడా పాడవుతుంది. సో అందుకే అక్కడున్న ప్రాపర్టీని ఏం డిస్టర్బ్ చేయకుండా ఒక బ్యానర్ని కింద ట్రాఫిక్ అందరికీ కనపడేలాగా అక్కడ కట్టి ఒక వన్ డే ఉంచి తీసేద్దామని ప్లాన్ చేశాం. ఈ వీడియో తీస్తుండే వచ్చి 2 జాన్ 2023. యాక్చువల్లీ ఈ వీడియో న్యూ ఇయర్కి తీద్దామని అనుకున్నాం, కానీ న్యూ ఇయర్ అప్పుడు ఇక్కడున్న ఫ్లైఓవర్ పైకి బైక్స్ ఏం కాస్త సెలవు లేదు. సో అందుకే 2 జాన్ ఈరోజు ప్లాన్ చేసాం. మళ్ళీ టైం 10:30, కరెక్ట్గా బెన్ సర్కిల్ పైన ఉన్న ఫ్లైఓవర్ మీద ఉన్నాం. కొద్దిగా నర్వస్గా ఉన్నా, అయినా ఏం పర్లేదు. ఫస్ట్ నా దగ్గరున్న క్లాత్ అండ్ పెయింట్ని తీశాను. అసలు ఈ క్లాత్ అండ్ పెయింట్ స్టోరీలోకి వస్తే, ఫస్ట్ బ్యానర్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం, కానీ నాకు బ్యానర్ వద్దనిపించింది. సో ఈ వీడియో చేయడానికి 3 డేస్ ముందే క్లాత్ అండ్ పెయింట్ ఫ్రేమ్ కొనించాను. కానీ నేను తీసుకున్న క్లాత్ చాలా చిన్నది. ట్రాఫిక్లో ఆగున్న వాళ్ళకి ఆ క్లాత్ పైన ఏం రాశానో కనపడడం కొద్దిగా కష్టం. సో వీడియో చేసే నైటే చాలా షాప్స్ వెతికి మనకి సెట్ అయ్యే క్లాత్ని కొనుక్కొని వచ్చా. ఫస్ట్ నా బ్యాగ్లో ఉన్న క్లాత్ని తీసి అక్కడ రోడ్డు మీద పెట్టి పెన్సిల్తో మనం రాసే వర్డ్స్ అన్ని ట్రేస్ చేశా క్లాత్ మీదకి. కరెంట్గా నేను ప్లాన్ చేసినట్టు ట్రేస్ చేశాను. తర్వాత నా దగ్గర ఉన్న పెయింట్ స్ప్రేతో సబ్ 2 కూల్ శాండ్ బాయ్ అని రాశాను. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా నా ఛానల్ని కూడా. అండ్ ఇది రాసే టైంకి ఒక సైరన్ కూడా వచ్చింది. అరే ఇప్పుడు కింద నుంచి యూటర్న్ తీసుకుని వస్తాడు బాబాయ్ పైకి. అయిపోయింది, బాబాయ్ వాళ్ళు వచ్చారు తీసుకుని వెళ్ళిపోతారు అనుకున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే కుక్క సౌస్ వచ్చారు, కానీ అది అంబులెన్స్. మా కజన్ ఏమో కూల్ శాండ్ బాయ్ కాదు శాండీ బాయ్, వై లేదేంటి అని అడిగాడు. నేనేమో యూట్యూబ్లో చెక్ చేయకుండా మధ్యలో వై నిరికిచ్చా. నిజానికి నేను ఫస్ట్ రాసిందే కరెక్ట్. కింద చిన్న ట్యాగ్ లైన్లో సిడిపి హీర్ అని రాశాను, కానీ ఈ బ్యానర్ మన కోసం కాదు కదా అని హీర్ అనేది తీసేశాను. అండ్ మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ హెల్ప్తో ఆ క్లాత్ని ఫ్లైఓవర్ పైనుంచి కిందకి నా దగ్గర ఉన్న వైర్తో కట్టేశాము. రేపు నైట్ దాకా ఉంటుందో లేదో కూడా తెలీదు, ఎవరైనా చూసి వన్ డే కూడా అవ్వకుండా తీసేస్తారేమో కూడా తెలీదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్లీ నేను అనుకున్నది చేశాను. అక్కడ ఆ బ్యానర్ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది.